varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh chala dhanyavadalu ee roju rendu amshala meeda mimmalni andarni aahvanincham jarigindi okati telephone tapping pai దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోంశాఖకి లేఖ రాసి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ ఉన్నా. ఆ ఫిర్యాదు కాపీ మీకు అందరికి కూడా అందివ్వటం జరుగుతుంది. ఈరోజే కేంద్ర హోంశాఖ మంత్రి గారికి ఈ యొక్క ఫిర్యాదుని లిఖితపూర్వకంగా ఇస్తున్నామని తెలియజేస్తూ ఉన్నా. భవిష్యత్తులో వారి అపాయింట్మెంట్ దొరికితే నేరుగా వెళ్ళి వారిని కలిసి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ న్యాయవాదులతో మాట్లాడిన తర్వాత వారు ఇచ్చిన సూచన మేరకు ఈ యొక్క వ్రాతపూర్వక ఫిర్యాదుని ఈరోజే అందించి భవిష్యత్తులో వ్యక్తిగతంగా కలిసి వారు అపాయింట్మెంట్ ఇస్తే లేదా వారి సంబంధిత శాఖల అధికారులను కలిసి ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏమిటంటే నా ఫోన్ మీరు ట్యాపింగ్ చేశారని నేను ఆరోపించినప్పుడు మీరు తిట్లు శాపనార్థాలతో నన్ను దూషించడం కాదు, మీరు కూడా పారదర్శకంగా ఉండాలా అన్న ఆలోచన చేస్తే మీరు కూడా లేఖ రాయండి, ఆంధ్ర రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని మా పార్టీ శాసనసభ్యుడే ఫిర్యాదు చేశారు. దీని మీద కేంద్ర హోంశాఖ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా లేఖ రాస్తే అది ప్రజలు కూడా హర్షిస్తారు. అలా కాకుండా తిట్లు శాపనార్థాలతో ప్రజలు హర్షించదని చెప్పని కూడా వినయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. ఇకపోతే నెల్లూరు రూరల్ నియోజకవర్గా ప్రజా సమస్యలు, ఈ యొక్క ప్రజా సమస్యల్ని ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి నేను కొత్తగా మాట్లాడే మాటలు కాదు. శాసనసభ్యుడిగా దాదాపుగా 3 సంవత్సరాల 9 నెలలు శాసనసభ్యుడిగా అధికార పార్టీ శాసనసభ్యుడే గెలిచిన పక్క రోజు నుంచి లేదా ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా కూడా ఈ యొక్క సమస్యలను మొత్తం అనేకం ఎరుగుతూ చాటుతూనే ఉన్నాం. కొన్ని సమస్యలు అప్పుడు పరిష్కారమని, కొన్ని సమస్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కారమని, ఈ యొక్క సమస్యల గురించి అధికారుల సమావేశాల్లో కానీ లేదా మంత్రుల సమావేశాల్లో కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి కానీ కొత్తగా నేను ఇచ్చే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి గారే సంతకం చేసినటువంటి కాగితాలు 2020, 2021, 2022 ఈ సమస్యలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి సంతకాలు చేసినటువంటి కాగితాలు. ఈ యొక్క ప్రధాన సమస్యలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కాలువలు, ఏదైతే ఆనాడు ఆ యొక్క నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఏదైతే ఆ యొక్క వాటర్ వర్క్స్ పనులు చేసేదానికి రోడ్లు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత రోడ్లు వేసే లోపల ప్రభుత్వాలు మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ యొక్క మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ఆ దిశగా అనేక సార్లు అనేక మందికి చెప్పాం. బొత్స సత్యనారాయణ గారు అయితే మంత్రి గారు డిసెంబర్ కల్లా చేయిస్తానని చెప్పాడు. డిసెంబర్ అంటే మీరేమైనా 2022 డిసెంబర్ అనుకుంటారేమో, 22 డిసెంబర్ కాదు 21 డిసెంబర్ కల్లా పూర్తి చేయిస్తామని చెప్పారు. ఆయన శాఖ మారింది కానీ రోడ్లు కాలువలు సమస్య అదే విధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, కాంట్రాక్టర్ పెద్ద కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వమని కూడా నేను అడగటంలా, కానీ ప్రభుత్వం నుంచి ఆ కాంట్రాక్టర్ మీద ఒత్తిడి పెడితే, ఓ 10 కోట్లు పెడితే ఆ యొక్క రోడ్లు మొత్తం వేసే పరిస్థితి, ధ్వంసమైన రోడ్లు, ఆ యొక్క రోడ్లు ధ్వంసమైన రోడ్లతో ప్రజలు నానాబాధలు పడుతూ ఉన్నారు, గుంటల్లో ఉన్నారు. అనేక ప్రయత్నాలు చేసి నేనే 30% రోడ్లు కాంట్రాక్టర్ను బతికినాడు బామాడు చేయించగలిగా, ఇంకా 70% చేయాల్సి ఉంది. కేవలం 10 అంటే 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తే అవుతుంది. ఒకవేళ నిధులు విడుదల చేయకుండా కూడా కాంట్రాక్టర్ను గట్టిగా మీరు వేణా పనులు పూర్తి చేయకుంటే, ఎందుకంటే కాంట్రాక్టర్ అగ్రిమెంట్లో ఉంది స్పష్టంగా, ఆ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ వర్క్స్ పూర్తయిన తర్వాత ఆ రోడ్లు యథాతథంగా వాళ్లే వేయాలని అగ్రిమెంట్లో ఉంది. కాబట్టి వేగవంతంగా చేయకుంటే బ్లాక్ లిస్ట్ పెడతాం అన్న ఒక్క మాట సంబంధిత కాంట్రాక్టర్కి ప్రభుత్వం చెప్పగలుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా నెత్తి నోడి ఉపాధి నేను చెప్పినటువంటి ఇదే సమస్య అని చెప్పని ఇప్పటిదాకా పరిష్కారం కాలేదని చెప్తూ ఉన్నా. ఇకపోతే డికేడబ్ల్యూ కళాశాల నుంచి డైకస్ రోడ్డు దాకా 3 కిలోమీటర్ల రోడ్డు ఏ విధంగా వేశారో మీరు చూశారు. ఒక పక్కేమో రోడ్డు వేశారు కుడిపక్క, ఎడం పక్కేమో రోడ్డు ఇలా వేసే రోజు చెప్పా,
అయ్యా 3 కిలోమీటర్ల రోడ్ ఇదంటే సార్ మాకు ఒక పక్కే శాంక్షన్ ఏంటంటే ఇదే కర్మరావు స్వామి ఏదన్నా ఉంటే ఆ 1.5 కిలోమీటర్ రెండు పక్కల వేయండి రోడ్డు లెవెల్ అవుతుంది అలా కాకుండా ఒక పక్క వేస్తే కరెక్ట్ కాదంటే మీకెందుకు సార్ ఆ ఒక పక్క వేసే లోపల మిగతా పక్క వేసేస్తామని చెప్పారు ఆ యొక్క రెండు పక్కల రోడ్లు వేయలేదు దీనివల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి మీరే చూడండి పొదలకూరు రోడ్లో కొన్ని లక్షల మంది పోయే పరిస్థితి ఒక పక్క రోడ్డు ఏమో హైట్ ఒక పక్క రోడ్డు ఏమో డౌను దీని మీద వేగవంతంగా చర్యలు తీసుకోమని చెప్పని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నా అదేవిధంగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నెల్లూరు రూరల్లో ఉంది కానీ అది ఒక నెల్లూరు రూరల్ సమస్య కాదు జిల్లాలో ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం పోవాలంటే నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం పోవాలంటే నెల్లూరు నుంచి తాడిపత్తికి పోవాలంటే ఆ దారి గుండా వెళ్లే పరిస్థితి జొన్నవాడ పుణ్యక్షేత్రం ఉంది లేదా వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది ఆ యొక్క అటు ఆత్మకూరుకు కానీ కావలికి కానీ ఉదయగిరికి కానీ కోవూరు నియోజకవర్గం కానీ సరేపల్లి నియోజకవర్గం కానీ ఆ దారి గుండా ప్రజలు వెళ్లే పరిస్థితి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి తాత్కాలికంగా కాంట్రాక్టర్ను బతిమలాడు బామాలో ఓ కట్ట వేయించాం ఆ కట్ట కొంతమేరకు పనిచేసింది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రోజు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి అనేక మంది నడు నిలుగుతూ ఉన్నాయి ఆ యొక్క బ్రిడ్జి మీద పాచి పేరుకుపోయి దీనిని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి వరదల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వచ్చినప్పుడు స్వయంగా ఆ యొక్క పొట్టేపాలెం బ్రిడ్జి వద్దకి ప్రత్యేకంగా జగన్మోహన్ తీసుకెళ్లడం జరిగింది ముఖ్యమంత్రి గారు చూస్తే ఇది పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో 28 కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క బ్రిడ్జి కావచ్చు లేదా ఆ యొక్క పొట్టేపాలెం నుంచి తాడిపత్తి దాకా రోడ్డు కావచ్చు ఈ రెండింటికి కలిపి 28 కోట్ల నిధులు విడుదల చేశారు విడుదల చేస్తున్నామని చెప్పారు ఈ రోజు దాకా టెండర్ల పిలవల పొట్టేపాలెం బ్రిడ్జి సమస్య అనేది ఆ రోడ్డు సమస్య అనేది నా ఒక్క నియోజకవర్గం కాదు సగం నెల్లూరు జిల్లా సమస్య దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇచ్చిన హామీ మీ అందరి సాక్షిగా పొట్టేపాలెం బ్రిడ్జి వద్ద ముఖ్యమంత్రి గారు చూసి ఆ పొట్టేపాలెం కలుజు వద్ద మీ అందరి సమక్షంలో జరిగినటువంటి పని ఇప్పుడు దాకా పని ప్రారంభం కాల దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా అదేవిధంగా అన్నిటికీ మించి ముస్లిం గురుకుల పాఠశాల ముస్లిముల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల ముస్లింలు దళితులు గిరిజనులు కాంట్రాక్టర్కి 15 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు అక్క చదువుపాడులో పని పూర్తయిపోయింది ఆ యొక్క గురుకుల పాఠశాల ఏర్పాటు చేసినట్లయితే ముస్లిములు దళితులు గిరిజనులు దాదాపు 300 మంది పిల్లలకి అక్కడ శాశ్వతంగా ఒక మంచి గురుకుల పాఠశాల ఉంటుంది పనులు కూడా దాదాపుగా పూర్తయిని 15 కోట్లు కాంట్రాక్టర్కి డబ్బులు కూడా ఇచ్చివేశారు మరి చిన్న చిన్న పనులు చేసినట్లయితే 300 మంది రోజు ఆటో నగర్లో షెడ్లల్లో ఆ యొక్క పిల్లలు ఉంటూ ఉన్నారు వారికి సమస్య పరిష్కారం చేసినట్టు అవుతుంది డబ్బులు కూడా కాంట్రాక్టర్ 15 కోట్ల రూపాయలు ఇచ్చి చిన్న చిన్న పనులు చేస్తే అది అందుబాటులో తెచ్చే పరిస్థితుల్లో అది కూడా చేయించలేరా ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతూ ఉన్నా దీన్ని ప్రశ్నించడం తప్ప అని చెప్పని కూడా అడుగుతాను ఏదైతే వావలేటి పడులో 3000 మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు మనం ఇచ్చిన స్థలమే తక్కువ సరే కాస్త సర్దుకున్నాం స్థలమే తక్కువని కనీస వస్తువులు ఉండాలా కనీస వస్తువులు లేకుంటే మంది లోతట్టు ప్రాంతాల్లో చెరువు ప్రాంతాల్లో అది ఉంచడం సమంజసం కాదు మీరు వెళ్ళి చూడండి వాయులెట్ పడి లేఅవుట్ని ఈ లేఅవుట్ మీద ఎన్ని రివ్యూ సమావేశాల్లో మీ అందరి సాక్షిగా మంత్రుల్ని అధికారుల్ని నేను అడిగానా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అడిగినప్పుడల్లా నెలకి చేస్తాం 2 నెలలకు చేస్తామన్నారు క్యాలెండర్లో తేదీలు మారుతూ ఉన్నాయి నెలలు మారుతూ ఉన్నాయి సంవత్సరాలు మారుతూ ఉన్నాయి పరిష్కారం కాల వాయులెట్ పడిలో 3000 మంది నిరుపేదలకి అది ఇవ్వాల్సిన పరిస్థితి అదేవిధంగా ఏదైతే నెల్లూరు నగరంలో దాదాపు ఉన్నటువంటి ఇందాకే చెప్పా రోడ్లు కాలువల సమస్య ముస్లిం గురుకుల పాఠశాల ముస్లిములు దళితులు గిరిజనుల గురుకుల పాఠశాల ఏదైతే పొట్టేపాలెం ఆ యొక్క కలుజు మీద బ్రిడ్జి ఏదైతే ఆ యొక్క వైలెట్పాడు ఇళ్ల పట్టాల సమస్య వీటితో పాటు దర్గామిట్టలో బీసీ భవన్ పునాదులకే పరిమితమైంది మీరు డబ్బులు ఇవ్వక కాంట్రాక్టర్ పిలిచి టెండర్లు వేసి కాంట్రాక్టర్ పని పూర్తి చేయలేని పరిస్థితి డబ్బులు ఇవ్వక బీసీ భవన్ ని పూర్తి చేయించండి ఆ యొక్క పక్క రోడ్డుకి పక్క అంబేద్కర్ భవన్ కమ్ లైబ్రరీ పునాదులకే పరిమితమైంది దాన్ని వేగవంతంగా పూర్తి చేయించమని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా స్థానిక శాసనసభ్యుడిగా వినయపూర్వకంగా అర్థిస్తూ ఉన్నా అన్నిటికీ మించి నెల్లూరు నగరంలో ఒక తలమానికంలా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ గణేష్ ఘాట్ మీకందరూ కూడా తెలుసు గణేష్ ఉత్సవాలు ఎంత వైభవంగా చేశామో నిమజ్జన ఉత్సవాలు మీకందరూ కూడా తెలుసు కార్తీక మహాదీపోత్సవం ఎంత ఘనంగా అద్భుతంగా సుందరంగా ఆధ్యాత్మికంగా జరిగిందో ఆ యొక్క గణేష్ ఘాట్ అభివృద్ధి కోసం
15,20,00,000 రూపాయలు డబ్బులు విడుదల చేసి ఉన్నారు. అది కేంద్రం డబ్బులు. ఆ యొక్క డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ యొక్క సమస్యని గతంలో శాంక్షన్ అయిన జగనన్న ఇది పెండింగ్ పడి ఉంటాయంటే జగనన్న స్పందించాడు, ఇచ్చారు. కానీ ఈ రోజు కూడా పనులు చేసేదానికి ఆడ పరిస్థితి లేదు, అధికార యంత్రాంగం సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి నానైన కోపంతో మీరు ఎలాంటి పనులు చేయవద్దు, వేగవంతంగా ఆ యొక్క గణేష్ ఘాట్ పనులు జరిగేదానికి అధికారులు సహకరించమని చెప్పండి. ఎందుకని చెప్తున్నానంటే అది అత్యంత అవసరం. నెల్లూరుకి ఒక మంచి ఆధ్యాత్మిక విహార కేంద్రంగా అవుతుంది. ఆ యొక్క స్వర్ణాల చెరువు ఒడ్డున ఇరుకడల పరమేశ్వరి గ్రామదేవత అమ్మవారి సాక్షిగా, అన్నిటికీ మించి బారా షహీద్ దర్గా. సార్, దయచేసి, నేను ఎమ్మెల్యేని కాదు, మీరు విలేకరులు కాదు, మామూలుగా మాట్లాడుకుందాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ, 30,00,000 మంది హిందువులు ముస్లింలు వచ్చే పండుగ రొట్టెల పండుగ. ఆ యొక్క బారాసాయి దర్గా ఓ మసీదు ఉండాలని, దర్గా అభివృద్ధి చెందాలని జిల్లాలో ముస్లిం సమాజం చిరకాల కోరిక. రొట్టెల పండుగకు వచ్చే భక్తులు హిందువుల ముస్లింల తేడా లేకుండా వాళ్ళందరూ కోరిక. మరి ఆ దర్గా అభివృద్ధి కోసం ఈద్గా కూలగొట్టేసే పరిస్థితుల్లో, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఈద్గా నిర్మించలేని పరిస్థితుల్లో అనేక ప్రయత్నాలు చేసి కమిషనర్ గారితో మాట్లాడి అనేక ప్రయత్నాలు చేసి 1,00,000,000 రూపాయలతో ఈద్గా నిర్మించాం. ఇది ముఖ్యమంత్రి గారికి గౌరవమా కాదా? అదేవిధంగా 1,00,000,000 రూపాయలతో నోడా డబ్బులతో ఆర్చి నిర్మాణం సాగిస్తూ ఉన్నాం, సగం వరకు పూర్తయిపోయినాయి. ఇది ప్రభుత్వానికి గౌరవం కాదా? ఈ పరిస్థితుల్లో బారాసాయి దర్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే, అందమైన సుందరమైన మసీదు అక్కడ ఉండాలంటే బారాసాయి దర్గా అభివృద్ధికి 7.5 కోటి, మసీదుకి 7.5 కోటి, 15,00,000 రూపాయలు నిధులు అడిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేగవంతంగా స్పందించారు, జీవో ఇచ్చారు. సార్, ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిన తర్వాత దాన్ని నేను ఘనంగా చెప్పడం తప్ప, ముఖ్యమంత్రి గారే స్వయంగా జీవో ఇచ్చిన తర్వాత లక్షలాది మంది రొట్టెల పండుగ హిందూ ముస్లిం సోదరుల సాక్షిగా ఈ రోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 15,00,000 రూపాయలు నిధులు ఇచ్చారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలని నా చేత మాట్లాడించి, మీ మాటల మీద నమ్మకంతో శంకుస్థాపన చేయించి పీఠాధిపతుల ముస్లిం మత పెద్దల అందరి చేత ఈరోజు కాంట్రాక్టర్ చెప్పి పనులు ప్రారంభించాం. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కానీ కాంట్రాక్టర్ ఎంతవరకు పనులు చేయగలుగుతాడు? తొలి బిల్లు అప్లోడ్ చేయాలంటే కూడా అప్లోడ్ కాదు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేకుండా. ఆగస్టులో జీవో ఇస్తే ఇదేనా సార్? ఫిబ్రవరి దీనికోసం ఈ ధనంజయ రెడ్డి గారి దగ్గరికి, రావత్ గారి దగ్గరికి పోయి పడి కాపులు కాసా? ఉదయం 10:30కి ధనంజయ రెడ్డి గారి దగ్గరికి పోతే సాయంత్రం 8 దాకా లోపలిపోయిన పరిస్థితి. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను సిద్ధం ఎక్కడ ప్రమాణానికైనా ధనంజయ రెడ్డి గారి దగ్గర కూర్చొని మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా మీరు అనొచ్చు అటవై భోజనం చేసి రావచ్చు కదా సార్ అని. అటవై భోజనం చేసి వస్తే ఈ మరికి నిలిపోతాడేమో, దొరకదేమోనని ఉదయం 10:30 నుంచి రాత్రి 8 దాకా 8 గంటలకు మాత్రం చాలా గౌరవం కూర్చోబెట్టాడు. రావత్ గారి మాదిరి కాకుండా కూర్చోబెట్టి సోదరెడ్డి గారు అని కప్పు కాఫీ ఇచ్చి ఒక్క వారంలో చేస్తానని చెప్పాడు. వారాలు 14-15 వారాలు అయిపోయినాయి సార్. ముఖ్యమంత్రి గారిని స్వయంగా జనవరి 2 తారీఖు కలిసినప్పుడు నేను కొత్తగా చెప్పే మాటలు కాదు సార్, ముఖ్యమంత్రి గారిని జనవరి 2 తారీఖు స్వయంగా కలిసినప్పుడు ఇవన్నీ కూడా వేగవంతంగా చేసిస్తామని చెప్పారు. ధనంజయ అన్న శ్రీధర్ అడిగే దాంట్లో న్యాయం ఉంది, శ్రీధర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదే, ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాడే, శ్రీధర్ చెప్పే దాంట్లో న్యాయం ఉంది కదా, ఎందుకు దాన్ని వేగవంతంగా పరిష్కారం చేయరు, వెంటనే వేగవంతంగా పరిష్కారం చేయమని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు ఆదేశిస్తే ధనంజయ రెడ్డి గారు తలక విప్పారు. నేను అడిగా, తిరిగి విసిగి వేశారని కాబట్టి అన్న ధనంజయ రెడ్డి గారు వేగవంతంగా అంటే ఎప్పుడు లోపలు చేస్తారని నోట్లో సమాధానం రాలా. ముఖ్యమంత్రి గారి దగ్గరే, ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ధనంజయ రెడ్డి గారు వేగవంతంగా అంటే 15 రోజుల్లో చేస్తారా అని అడిగా. ఆ కాదు కాదు నెల అన్నారు. ఓకే, ఈరోజు జనవరి 2, 20 తేదీ ఎంత సార్? ఫిబ్రవరి 8. అడుగు ముందుకు పడలేదు సార్, అడుగు ముందుకు పడలేదు సార్. ఇది ఒక కారణం సార్, కడుపు మండేదానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఓ 4 రోజుల్లో జీవో అంటే ఒక్క రోజులో జీవో రావు కదా సార్, అనేక టేబుల్స్ తిరగాల, టేబుల్స్ కింద పైకి పోవాలా, లాస్ట్ జీవో రావాలా? దానికి కూడా జీవో రాని పరిస్థితి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాని పరిస్థితి. ప్రతి మంగళవారం ఫైనాన్షియల్ కమిటీ మీటింగ్ జరుగుతుంది సార్, ప్రతి మంగళవారం. 15 కోట్లు సార్, 15 కోట్లు సార్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవో సార్,
కొన్ని లక్షలాది మంది నెల్లూరు జిల్లా ముస్లిం ప్రజల చిరకాల కోరిక, రొట్టెల పండుగకు వచ్చే హిందూ ముస్లింల చిరకాల కోరిక, ముస్లిం సమాజం చిరకాల కోరిక, దర్గా అభివృద్ధి చేయాలని, మసీదు కట్టాలని. 15 కోట్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా జీవో ఇస్తే ఈ నిమిషానికి కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదంటే ఈరోజు వేగవంతంగా జరుగుతున్న పనులు ఆగిపోతే దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి సార్? మీరే న్యాయం చెప్పండి సార్. అందుకే ఈ సమస్యల పరిష్కారం కోసం అధికార పార్టీ శాసనసభ్యుడిగా అధికారుల చుట్టూ తిరిగా అడ్డించా, ప్రశ్నించా, నిలదీసా, ఉద్యమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు అధికార పక్షం నేను దూరంగా ఉన్నాను కాబట్టి ప్రజల గొంతుక వినిపించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను అధికార పార్టీ శాసనసభ్యుడిని కాదు. ఇదంతా వాళ్ళ నెత్తినేసేసి నేను గమ్ము తప్పించుకోవటం నాకు ఇష్టం లేదు. ప్రజల పక్షాన ఈ సమస్యల మీద పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి ముఖ్యంగా చిత్త చివరి సమస్యలు సార్, కొమ్మరిపూడి, కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ చిరకాల కళ దాదాపు 50% పని పూర్తయింది. కాంట్రాక్టర్కి 1 రూపాయి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, కాంట్రాక్టర్ పని లేపేస్తున్నాడు. చిరకాల కళ 40 సంవత్సరాల కొమ్మరిపూడి వాసుల చిరకాల కళ. కొమ్మరిపూడి ఎత్తులో ఉంటుంది, జిల్లా అంతా వరదలు వస్తే ఆడి నీళ్లు వస్తాయి, లేకుంటే నీళ్లు రావు, పంటలు ఎండేసుకోవాల్సిన పరిస్థితి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే అనేక మంది సహకారంతో 5 బోర్లు నేను అక్కడ వేయించాను సార్. అది శాశ్వత పరిష్కారం కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కొమ్మరిపూడి, కొండ్లపూడి, దేవరపాళెం, దొంతాలి ఈ 4 గ్రామాల లిఫ్ట్ ఇరిగేషన్కి 10 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు, కాంట్రాక్టర్ పనులు చేశాడు, సగం పనులు పూర్తయి ఉన్నాయి, కాంట్రాక్టర్ పనులు ఆపేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? కాంట్రాక్టర్కి బిల్లు ఇస్తే ఆ పనులు వేగవంతంగా చేస్తాడు. కొమ్మరిపూడిలో రైతుల కొత్తూరులో పొలాలుంటే ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకున్నారు, సగం మంది రైతులకి పరిహారం ఇచ్చారు, సగం మంది పరిహారం ఇవ్వాల, అంతా కలిసి 1 కోట్లు ఉంటుంది సార్. ఈరోజు సగం మంది పరిష్కారం ఇచ్చారు, సగం మందికి ఇవ్వాల, దానివల్ల ప్రభుత్వానికి ఏదో ఉపయోగం లేదు, రైతులకి నష్టం, వారు పంటలు చేసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆ యొక్క రైతులకు మొత్తం కూడా ఏదైతే పరిహారం ఇవ్వాలని చెప్పని కోరుతూ ఉన్నా. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఏదైతే పాత వల్లంటి కొత్త వల్లంటి రోడ్డు కావచ్చు, కొండపూడి రోడ్డు కావచ్చు, పొట్టేపాలెం బ్రిడ్జి తాడిపట్టి దాకా ఆ యొక్క రోడ్డు, ఆ యొక్క బ్రిడ్జి ములుగుడు వద్ద ఆ యొక్క కంతిరి వంతిరి మీద బ్రిడ్జి కావచ్చు, వీటన్నిటి కోసం ఈ లేఅవుట్లలో కనీస వస్తువు సల్పన కోసం కావచ్చు, రోడ్ల కోసం కావచ్చు, కాలువల కోసం కావచ్చు, ఓ యొక్క ప్రజల పక్షాన అడ్డించాం, ప్రశ్నించాం, నిలదీశాం, ఉద్యమానికి వేలైంది, ఉద్యమిస్తూ ఉన్నాం. అందులో భాగంగా తొలి నిరసన ధర్నా ఈ నెల 17వ తారీఖున ఉదయం 11 గంటలకి, ఈ నెల 17న ఉదయం 11 గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముస్లిం సోదరులతో కలిసి ఆ యొక్క బారాషాహీ దర్గా ఫైనాన్షియల్ క్లియరెన్స్ కోసం ముస్లిం గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ యొక్క పాఠశాలను వేగవంతంగా తెరిపించమని, అదేవిధంగా ముస్లిం సోదరుల షాదీ మంజిల్ స్థలం ఇచ్చి ఉన్నారు, డబ్బులు ఇవ్వలేదు, దానికి నిధులు ఇవ్వమని కోరుతూ ఆ యొక్క తొలి ధర్నా కార్యక్రమం 17వ తారీఖు. 25వ తారీఖు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు, 25వ తారీఖు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు ఏదైతే పొట్టేపాళెం తాడిపర్తి రోడ్ పొట్టేపాళెం బ్రిడ్జి కలిజు వద్ద బ్రిడ్జి, మునుగుడి కలిజు వద్ద బ్రిడ్జి, పొదలకూరు రోడ్ ఏదైతే డైకస్ రోడ్ డికేడబ్ల్యూ కళాశాల నుండి ఆ యొక్క పొదలకూరు రోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్రిడ్జి, ఆ యొక్క రోడ్డు, ఈ యొక్క రోడ్ల కోసం బ్రిడ్జీల కోసం పొట్టేపాళెం కలిజు మీద బ్రిడ్జి, మునుగుడి కలిజు మీద బ్రిడ్జి, ఆ యొక్క రోడ్డు నెల్లూరు తాడిపర్తి రోడ్ నూతన రోడ్డు, అదేవిధంగా ఏదైతే పొదలకూరు రోడ్ డికేడబ్ల్యూ కళాశాల నుండి ఆ యొక్క డైకస్ రోడ్ దాకా రోడ్ అదేవిధంగా మిగతా రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి వచ్చే రోడ్ల సమస్యల పరిష్కారం కోసం 25వ తారీఖు ఉదయం 11 గంటలకి రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు నిరసన ధర్నా. ఆ 2 కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఒకవేళ ఈలోపే ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలని ప్రారంభిస్తే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అలా కాకుంటే నిరసన తప్పదు, పోరాటం తప్పదు, పోరాటం చేసి సాధించి తీరుతాం, ప్రజల్లో ఖచ్చితంగా విస్తృతంగా చర్చకు పెడతామని తెలియజేస్తూ ఉన్నా. 17వ తారీఖు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు వీటి కోసం ధర్నా, అదేవిధంగా
ఇరవైదో తారీఖు రోడ్లు భవనాల శాఖ కార్యాలయం ముందు నిరసన ధర్న. ఆ తర్వాత మళ్ళీ కూర్చుని నాయకుల కార్యకర్తల ప్రజల మేధావుల తటస్థల మీలాంటి పత్రికా విలేకరులు అందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని తెలియజేస్తాను. సార్, మీరు అన్నీ విన్నారు, వాళ్లే బెదిరించి వాళ్లే టీవీలో పెట్టుకున్నారు, అది కొన్నే లేని కూడా చాలా వస్తూ ఉన్నాయి. ధైర్యంగా మామూలు సెల్ల నుంచి చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సిద్ధం, ఎందాకైనా సిద్ధం. మళ్ళీ చెప్తున్నాను సార్, సినిమా డైలాగ్ కాదు సార్, దయచేసి సినిమా డైలాగ్ అనుకోవద్దు. ఎందాకైనా దేనికైనా సిద్ధం, తగ్గేదేలే. అదే విధమైన భాష, నీచాతి నీచమైన భాష, విలేకరుల సమావేశంలో అందరికీ చెప్పలేని భాష. వ్యక్తిగతంగా కావాలంటే ఆ భాష తెలియచేస్తా. కదా, రెండు విషయాలు సార్, నేను ఎక్కడా ప్రకటించలా. పార్టీ నాయకులు కార్యకర్తలు నెక్స్ట్ ఏందన్నా అంటే తెలుగుదేశంలో పోటీ చేయాలన్న కోరిక ఉందా, అది చంద్రబాబు గారి ఇష్టం అనే చెప్పాను తప్ప నేను ఎక్కడా ప్రకటించలా. అంత అమాయకుండా సార్ ఒక పార్టీలో టికెట్టు నాకు నేను ప్రకటించుకోవటం, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ గారు ప్రకటించాలా, జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించాలా. ప్రధాన పార్టీలు ఇవే కాబట్టి ఏ పార్టీ అధిష్టానాలు. రెండోది, మీకు అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈరోజు మా సాక్షిలో, ప్రియ సాక్షిలో ఒక అర పేజీ కేటాయించారు సార్ నా గురించి. ఫోటో మంచి ఫోటో వేశారు, మంచి మంచి వార్తలు రాశారు, చాలా సంతోషం. ఎందుకంటే కష్టాల్లో పనిచేసినప్పుడు కూడా, అధికారంలో ప్రజా సమస్యలను పరిష్కారం చేసినప్పుడు కూడా మా ప్రియ పత్రిక సాక్షిలో. కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరగొచ్చాము, కానీ సాక్షి మాకు ప్రియమైన పత్రిక అని ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు వార్తలు పెద్దగా రాయకుండా కూడా ఈరోజు నా కోసం ఒక అరపేజీ కేటాయించిన దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఇంకా కూడా బాగా రాయమని కూడా సాక్షిని ప్రోత్సహిస్తూ ఉన్నా. ఏదో రకంగా వినిష్టం చర్చిల్ గారు చెప్పినట్టు, చర్చిల్ గారు తెలుసా సార్, ప్రపంచాధినేత చర్చిల్ గారు ఒక మాట ఏమంటారంటే, రాజకీయాల్లో నువ్వు 10 కాలాల పాటు కొనసాగాలంటే మంచిగా కానీ చెడ్డగా కానీ నిరంతరం వార్తల్లో ఉండు అని చెప్తారు. ఆ రకంగా మా సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటమిరెడ్డి సోదరెడ్డి ఉన్నంతకాలం న్యాయం చేయలేకపోయినాం, కనీసం వెళ్ళినా వారికి మా మీద అభిమానం లేకపోయినా మాకు వారి మీద అభిమానం ఉంది. ద్వేషించిన వాళ్లను సైతం ప్రేమించము, నీ నాశనం కోరుకున్న శత్రువుల బావు కోసం ప్రార్థించము అన్న సూక్తుల్ని ఏ ప్రకారం నన్ను ప్రేమిస్తున్నారంటే, ఆ రకంగా నాకు సాయం చేస్తున్నారంటే, ప్రత్యేకంగా సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ధన్యవాదాలు. ఎన్ని పేజీలైనా రాసుకోండి, ఏ ఇబ్బంది లేదు, ఎన్ని వార్తలైనా రాసుకోండి. అయినా సార్ నాకు ఎక్కడ టికెట్ రాలేదు, సాక్షి సంతోషిస్తుందా బాధపడుతుందా? సంతోషిస్తుంది కదా, దానికి ఎందుకు సార్? నాకంత శక్తి లేదు మురళి గారు, నిజంగా నాకంత శక్తి లేదు. పని ఫ్రీ పబ్లిసిటీ, ఓమ్మా నెల్లూరులో ఉండే కోటమిరెడ్డి సదారెడ్డి గుంటూరుకు వచ్చి ఆఫీస్ తగలబెట్టించారంటే ఫ్రీ పబ్లిసిటీ. కానీ ఇప్పుడు ఏం లేదు సార్, నా మీద కేసులు పెట్టాలా, నా వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తలను కేసులు పెట్టాలా, పిలిచి బెదిరిస్తూ ఉన్నారు. మర్డర్ కేసుల్లో పెడతాం, అటెంప్ట్ మర్డర్ కేసుల్లో పెడతాం, ఆ కేసుల్లో పెడతాం, ఈ కేసుల్లో పెడతాం, రోడ్డు షీట్లు ఓపెన్ చేస్తామని. అన్నిటికీ తెగించున్న వాళ్ళే నాతో ఉండేది ఇప్పుడు, అన్నిటికీ తెగించున్న వాళ్ళే నాతో ఉండేది ఇప్పుడు. ఎన్ని పెడతారో పెట్టండి స్వామి, ఏమన్నా మాకేమన్నా కొత్త చెప్పాను కదా సార్, విఆర్ఐ స్కూల్లో 8th క్లాస్ చదువుకునేటప్పుడు కేరళలో రాజన్ అనే విద్యార్థిని ఎన్కౌంటర్ మిస్సింగ్, ఈరోజు తెలియదు. ఎమర్జెన్సీలు జరిగిందంటే తొలి ధర్నా చేస్తే వంటం పోలీస్ స్టేషన్లో వేశారు సార్. అది సార్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. లాకపూలు చూసిండా వంగవీటి మోహన్ రంగా గారి హత్య తర్వాత జరిగే సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే రంగా గారి హత్యకి నిరసన కార్యక్రమాలు చేసామని కుళ్ళ పొడిచారు రోళ్ళంతా. భలే ఉంటాయి సార్ దెబ్బలు, భలే బాధేస్తాయి. అరికాల మీద కొడతా ఉంటే దెబ్బ ఎక్కడుందంటే తల తగలుతుంటుంది, తల తగలుతుంటుంది. ఆ విధంగా బంగారంగా ఎవరు కాదంటే కదా, ఎందాకైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, తగ్గేదేలే తంట రెండు ఆలోచనలే. పోరాడతాం, ఖచ్చితంగా వదిలిపెడతాం, డోర్ వదిలిపెట్టే ప్రశ్నలే.
మనమే అక్రమంగా కేసులు బనాయిస్తే అక్రమంగా వేధించాలనుకుంటే తిరిగి మాకుండే దారులు కూడా మాకుంటాయి. అయితే మా దారులు ప్రజాస్వామ్య దారులు, రాజ్యాంగబద్ధమైన దారులు. మళ్ళీ మా దారులు మాకుంటాయంటే మళ్ళీ సాక్షి టీవీలో చౌకాసు ఉంది, మా దారులు మాకుంటాయని మీడియా సాక్షిగా కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి బెదిరించారని మాట్లాడే అవకాశం కూడా ఉంది. అందుకే మా దారులు మాకుంటాయంటే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, నాకు భగవంతుడు అంటే సంపూర్ణ విశ్వాసం, ప్రకృతి అంటే సంపూర్ణ విశ్వాసం. పార్టీ నాయకుల కార్యకర్తల ప్రజల్ని ప్రేమిస్తా. నేను తప్పు చేసి ఉంటే ఆ భగవంతుడు నాకు శిక్ష వేస్తాడు, ప్రజలు నాకు శిక్ష వేస్తారు. నేను తప్పు చేయకుండా ఉంటే మరొకరు శిక్ష వేయండి అని నేను అడగటంలా నాకు అండగా నిలబడమని దేవుణ్ణి కోరుతూ ఉన్నా, కార్యకర్తల్ని ప్రజల్ని కోరుతూ ఉన్నా. నిన్న సాయంకాలం మీరందరూ వచ్చింటే బాగుండేది సార్, 21వ డివిజన్లో ఆత్మీయ సమావేశానికి వచ్చింటే బాగుండేదంటే. నేను మీటింగ్ పెడితే జనం వస్తారంటే అదేం పెద్ద సమస్య కాదు సార్, సమీకరించుకోవచ్చు, సమస్య కాదు. అది వచ్చిన జనాల్లో స్పందన మీరు చూసి ఉంటే, వాళ్ళ మొహాల్లో ఆ యొక్క స్పందన చూసి ఉంటే, పైనుంచి ఎవరైనా ఆ స్పందన చూసి ఉంటే అప్పటికి వచ్చే అది కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ముగ్గురు వచ్చి వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. అదే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు, స్వామి నా స్పీచ్ కొన్ని పెట్టండి, నేను మాట్లాడేటప్పుడు ఆ చుట్టూ ఎదురుగా వచ్చినట్టు ప్రజల మొహాన ఇంకొక సెల్ ఫోన్ పెట్టండి, దీనికంటే మీకు దాంట్లో కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే సర్వేలు చేయించుకోవటం లక్షల లక్షల డబ్బులు దండగా మీరు నేను మాట్లాడే మీటింగుల్లో డైరెక్ట్గా నాకు కెమెరా పెట్టండి, నా మాటలు మీకు కావాలి కాబట్టి. ఇంకో కెమెరా ప్రజలకు పెట్టండి, వాళ్ళ మొహం మీదటా తిప్పండి, ఆ కళ్ళల్లో చూపులో మీకు అర్థమైపోతాయి ప్రజలు నాతో ఉండారా మీతో ఉండారా అని చెప్పని చూపించండి సార్. థ్యాంక్స్ చెప్తాను సార్, నిజంగా దాంట్లో అనుమానం లేదు సార్. ఎందుకంటే ఎవరు బాబురెడ్డి ఎవడు నా అనుచరుడు నా కోసం అందరూ పోయి చేశాడంటే ఇది తప్పైనా కూడా కానీ తప్పదు కదా సార్. చేసి నిజంగా చేసి ఉంటే నా అనుచరుడు ఆయన అయ్యి ఉంటే నేను అలా దాన్ని సమర్థించడం 100% సమర్థించడం, కార్యాలయాలు తగలబెట్టడం సమర్థించడం, అదేవిధంగా అలాంటి భాషను కూడా సమర్థించడం. అలాంటి భాష మాట్లాడే వ్యక్తులకి సమాజంలో అందరూ నా మాదిరిగా పెద్ద మనుషులే ఉంటారంటే సార్, అందరు నా మాదిరి పెద్ద మనుషులే ఉండరు కదా సార్. కాబట్టి ఆ వ్యక్తి పాపం నిజంగా నా అనుచరుడు బాబురెడ్డి అని నాకు తెలియని అనుచరుడు ఎవరున్నా ఉండరా నెల్లూరులో ఉన్నా, నాకు తెలిసి ఎవరు లేరు సార్. మన ఆయన పేరు బాబురెడ్డి సార్, ఆయన పేరు కూడా బాబురెడ్డి కాదు సార్. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది సార్, ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా చచ్చిపోయారు సార్. ఆహ్వానిస్తున్నాను సార్, మంచిదే కదా సార్. ఇప్పుడు కోటమరెడ్డి సుందరెడ్డి వెంట నడిచే నాయకుల్ని కార్యకర్తల్ని కేసులు పెట్టాలన్నా వాళ్ళు ఇబ్బందులు పెట్టాలన్నా అని ఆలోచన చేసే బదులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులతో రివ్యూ పెడితే తప్పేమో సార్, నేను తప్పట్టాను సార్. దాంట్లో ఎలా అంటారు మనం వాళ్ళతో నడిస్తే మాత్రం పవిత్రత, నాతో నడిస్తే మాత్రం పవిత్రత కాదు, అంతే కదా సార్. వాళ్ళతో నడిస్తేమో పవిత్రత, నాతో నడిస్తే మాత్రం అది పవిత్రత కాదు. వారి వ్యాఖ్యలు విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎందుకంటే సార్ కాంబాయ్ క్వశ్చన్ అడిగాడు, నేను సమాధానం చెప్దాం, వాటితో క్లోజ్ చేద్దాం సమస్య. ఎందుకంటే నియోజకవర్గ ప్రజా సమస్యల మీద ఒక పోరాట పందాన్ని తీసుకుని ఉద్యమ కార్యాచరణని ప్రకటించడం జరిగింది. దీనిలో అన్ని పార్టీలను కూడా ఆహ్వానిస్తాం ఈ పోరాట పందాలు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించేదానికి పెట్టాం. అదే సమయంలో ఆ కేంద్ర హోంశాఖకి ఫ్రంట్ టాపిక్ మీద లేఖ రాయమని చెప్పి అడిగాం, ఆ లేఖను మీకు తెలియజేశాం. ఈ ప్రశ్న సమాధానం చెప్పిన తర్వాత ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వీటితో క్లోజ్ చేద్దాం. ఎందుకంటే సార్ ఇంకా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షలు, గాంధీగిరి నిరసనలు చాలా చాలా ఉంటాయి కదా సార్. కాబట్టి ఇప్పుడే మాట్లాడుకుందాం. కాన్బాయ్ చెప్పు నాయన. ఉన్నంతకాలం ఏంటంటే ఒక జైల్లో ఉన్నంతగా ఉన్నాము, ఇప్పుడు ఒకసారిగా స్వేచ్ఛ వచ్చింది మాకు. అది నేనే కాదు, అక్కడ ఉన్న కొంతమంది కార్పొరేటర్ నాయకులు కూడా అలాగే ఆయన దగ్గర బందీగా ఉన్నారు అన్నారు. ఓకే, బొత్తల సేనయ్య బానిసంకెళ్ళు బద్దలు కొట్టాడు కదా, మిగతా వాళ్ళని కూడా బద్దలు కొట్టమని చెప్పండి. ఏదైనా ఉంటే ఆ బద్దలు కొట్టిన తర్వాత సంకెళ్ళను నాకు ఇచ్చేస్తామని చెప్పండి. ఇంకెవరకు నేసేదాన్ని పనికొస్తాయేమో. అయినా కూడా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నా చిరకాల మిత్రుడు, మా బంధం ఈనాటిది కాదు. వాస్తవం చెప్పాలంటే దేవుడు దయతలిచి అదృష్టం బాగుండి ప్రజలు దయతలిచి జగన్మోహన్ రెడ్డి గారు బీఫారం ఇస్తే నేను ఎమ్మెల్యేనయ్యా. మా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే కాలేకపోయాడు తప్ప నాకంటే సీనియర్, ఎమ్మెల్యే అయ్యే అన్ని లక్షణాలు, ఎమ్మెల్యే కావాల్సిన అన్ని అర్హతలు బొబ్బల శ్రీనివాసకు ఉన్నాయి. ఇదేదో నేను వ్యంగ్యంగా మాట్లాడటం కాదు సార్, గుండెలమే చేతులు వేసుకుని చెప్తూ ఉన్నా.
ఎందుకంటే విఆర్ కళాశాల మేము చదువుకునే రోజుల్లో మేము ఇంటర్మీడియట్ రోజుల్లోనే నాయకత్వ స్థానంలోకి రానప్పుడే బొప్పల శ్రీనివాసరావు ఎస్ఎఫ్ఐ సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ ఆ నాయకుడిగా సీనియర్ మాకు ఆనాటి నుంచి బొప్పల శ్రీనివాసరావుతో నాకు బంధం ఉంది ఆ తర్వాత ఇద్దరం వారు ఎస్ఎఫ్ఐ నుంచి కాంగ్రెస్లోకి నేను ఏబీవీపీలో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాం మంచి స్నేహం ఉండేది బొప్పల శ్రీనివాసరావు 2014లో టికెట్ కూడా ఊహించలా అర్ధరాత్రి సేనయ్య ఇంటికి వెళ్ళి సేనయ్య వార్డు కాదు అది కానీ సేనయ్య అనేక సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడు మన చిరకాల మిత్రుడు మన శోభిలాషి దేవుడి దేవల్ల నాకు అవకాశం వచ్చింది కానీ జగన్ గారి దేవల్ల దేవుడి దేవల్ల అవకాశం వచ్చి ఉంటే బొప్పల సేనయ్య యాదవ్ కూడా ఎప్పుడో ఎమ్మెల్యే ఉండేవాడు ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఒక కార్పొరేటర్ని చేద్దాం ఒక అన్నగా తమ్ముడుగా కాదు ఎందుకంటే నాకంటే వయసులో పెద్దోడు అన్నగా నాకు అండగా ఉంటాడని చెప్పని టికెట్ ఇచ్చాం రెండోసారి టికెట్ విషయంలో కూడా ఎంతమంది విలేకరులు ఎన్ని చెప్పినా ఒకే నిర్ణయం 5 ఏళ్ళు కష్టకాలంలో బొప్పల శ్రీనివాస్ యాదవ్ నాతో గట్టిగా ఉన్నాడు కాబట్టి బొప్పల శ్రీనివాస్ యాదవ్కి ఖచ్చితంగా ఇచ్చి తీరాలని చెప్పని ఇచ్చి తీరాం ఆ తర్వాత ఏకగ్రీవం ఏ విధంగా అయిందో కూడా మీకు తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సార్ దాంట్లో ఎలాంటి అవమానపడాల్సిన అవసరం లేదు ఆ రోజు అబ్దుల్ అజీజ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓటు వేయాల్సి వచ్చినప్పుడు కొంత బొప్పల శ్రీనివాస్ యాదవ్కి ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పినా కూడా తిరస్కరించిన వ్యక్తుల్లో తిరస్కరించిన కార్పొరేటర్లో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ అంత నిబద్ధతతో ఉన్నారు వారు మరి ఈరోజు వారు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు ఏది ఏమైనా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ ఉన్నా బాగుండాలా అని నేను కోరుకుంటా మీ ద్వారా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ కూడా నేను కోరుకునేది సినయ నేను ఎక్కడ ఉన్నా నేను బాగుండాలని చెప్పిన కోరుకో పార్టీలు రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నా బిడ్డలు నీ బిడ్డలు లాంటి వాళ్ళే నీ బిడ్డ నా బిడ్డలాంటిదే మన కుటుంబాల మధ్యలో బంధం ఉంది రాజకీయాల కోసం కుటుంబ బంధాలు మనం తెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు రాజకీయంగా నీ డివిజన్లో వెళ్ళిపోయావు కాబట్టి నా పోరాటం నాకు తప్పదు నేను ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే నా పని నేను చేసుకుంటా నీ పని చేసుకో ఏం తప్పు లేదు బట్ మీరు మాత్రం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా బానిస సంఖ్యలు బద్దలేని కాబట్టి ఆ బానిస సంఖ్యలు బద్దలేని కాబట్టి మీరే చెప్తున్నారు కాబట్టి ఆ సంఖ్యలు నాకు ఇచ్చేసిపోతే ఇంకొక నిరసనదాన్ని పనికొస్తాయి సంఖ్యలు తెలుసుకున్నావు కాబట్టి మిగతా వాళ్ళు కూడా సంఖ్యలతో ఉంటే ఆ సంఖ్యలు కూడా పగలగొట్టమని ఒకనాటి పాత మిత్రుడు ఒకనాటి ఎస్ఎఫ్ఐ సిపిఎం పార్టీ కార్యకర్త తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భవిష్యత్తులో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా చెప్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను ఒక్కడనే కాదు నాకంటే సమర్థులైన నాయకులు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా మంత్రులుగా రాణించే వ్యక్తులు చాలామంది ఉన్నారు వారిలో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు ఒకరు వారిని అన్ని రకాలుగా ప్రోత్సహించమని కోరుతూ ఉన్నా